Hello friends, welcome back to our channel. Ee roju mee Durga. Mana channel lo oka yummy tasty chicken drumsticks ela cheyalo crispy ga ela cheyalo chupistanandi. Process vachesi first chicken ni ela drumsticks తీసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకొని మధ్య మధ్యలో చాక్తో మనం అలా గాటిల్లా పెట్టుకుంటే దాంట్లోకి మసాలా అనేది బాగా వెళ్తుందన్నమాట. తర్వాత వచ్చేసి ఒక 2 స్పూన్ల ధనియాల పొడి, నేను 4 తీసుకున్నాను కదా దానికి సరిపడ, ఇంకా ఎక్కువ తీసుకొని తక్కువ తీసుకుంటే దీనిలో క్వాంటిటీ అనేది చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత జీలకర్ర పొడి 1/2 స్పూన్ సరిపోతుంది. జీలకర్ర ఫ్లేవర్ మరీ ఎక్కువైతే కొంచెం చేదుగా ఎగటగా అనిపిస్తుంది, కొంచెం చూసుకొని వేసుకోవాలి. తర్వాత వచ్చేసి పసుపు 1/2 స్పూను, తర్వాత కారం 2 మిర్చి కారం. ఇది మనకి నాన్ వెజ్ అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, 1/4 స్పూన్లు. ఇందులో మనం కాడి కూడా వేస్తాం కాబట్టి పిల్లలకి అంత స్పైసీగా అనిపించదు. తర్వాత సాల్ట్ రుచికి సరిపడ. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేయచ్చండి. పెరుగు 2 స్పూన్లు, మరి బాగా స్పైసీగా కావాలంటే 1 స్పూన్ సరిపోతుంది. తర్వాత 1 నిమ్మబద్ద 1, ఇందులో మనం వాటర్ ఏం వేయనవసరం లేదు. ఇలాగే ఇందులో ఇంకా వేరే మసాలాలు ఇంకేం అవసరం లేదు. ఇది కార్న్ఫ్లోర్ 1 స్పూను, మైదా కూడా వేసుకోవచ్చు, నేనైతే కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మైదా వాడకూడదు అనుకుంటే ఇలా వాడచ్చు. తర్వాత బాగా ఇదంతా కూడా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇందులో చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. తర్వాత ఈ మనం ఈ మిశ్రమం కలిపి పెట్టుకున్నాం కదా, ఈ దీనికి మొత్తం కోట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, బ్రెడ్ క్రమ్స్ దాంట్లో ముంచి, తర్వాత వచ్చేసి ఎగ్ని నేను ఎగ్ వైట్ అలాగే ఎల్లో కూడా 2 కలిపి దాంట్లో పెట్టాను. చాలా కొంచెం కేఎఫ్సీ స్టైల్లో వస్తుందండి. ఓవెన్లో పెట్టుకుంటే ఇంకా సేమ్ అలాగే వస్తుంది. నేను ఓవెన్లో పెడదామని అనుకున్నాను, బట్ ఆ టైంకే పవర్ కట్ అయిపోయింది, అందుకే నేను స్టవ్ మీద చేశాను. టేస్ట్ అయితే బాగుంది, కాకపోతే కొంచెం ఓవెన్లో అయితే కలర్ మనకి సేమ్ ఎలా పెట్టింది అలా ఉంటుంది, స్టవ్ మీద కాబట్టి వేరే కొంచెం మారింది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఇది చాలా ఈజీగా అయితే చేసేయచ్చు. బ్రెడ్ క్రమ్స్, ఇది బ్రౌన్ బ్రెడ్, ఏ బ్రెడ్ క్రమ్స్ అయినా పర్వాలేదు, నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇది వేస్తున్నాను. తర్వాత ఇలా ఎగ్లో ముంచి, తర్వాత ఈ కాన్ఫ్లెక్స్ ఉంటాయి కదా పిల్లలకి పెట్టే కాన్ఫ్లెక్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెంగా మనం చేత్తో కొంచెం ఇలా నలిపితే కొంచెం చిన్నగా ఇలాగ అవుతుంది, మరి అలాగే అద్దేస్తే మరి పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి కొంచెం. తర్వాత దీన్ని కూడా ఇలా చూడండి, అవి చూడడానికి ఎంత యమ్మీగా ఉందో కదా, చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ సండే మీ ఇంట్లో ఇది ట్రై చేయండి, చాలా టేస్టీగా ఈజీగా కూడా చేసేయచ్చు. పైగా అన్నీ ఇంట్లో ఉండేవే. తర్వాత దీన్ని మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం షాలో ఫ్రైలా చేయాలి. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కాకపోతే నాన్ వెజ్ కదా మేము వీక్లీ 1 తింటాం అనమాట, ఆయిల్ వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను షాలో ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో అయితే ఫుల్గా చూడండి, ఎలా వచ్చిందో మీకు తెలుస్తుంది కదా. తర్వాత అంతా రెడీ అయిపోయిన తర్వాత నేను ప్లేట్ గార్నిషింగ్ కూడా చేశాను, కొంచెం ఏదో నాకు వచ్చినట్టుగా ట్రై చేశాను. క్యారెట్ అలాగే ఆనియన్తో ట్రై చేశాను, బాగా వచ్చిందనుకుంటున్నాను. మీరు కూడా చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది కదా కొంచెం, అంటే పిల్లలు తినడానికి కూడా ముందే కొంచెం నాన్ వెజ్ అంటే బాగా తింటారు, ఇలాగ డిఫరెంట్గా ఇలా గార్నిషింగ్ కూడా చేస్తే తినడానికి ఇంకా బాగుంటుంది కదా, ప్లేట్ కూడా కొంచెం అందంగా కనిపిస్తుంది అని చెప్పేసి పెట్టాను. ఏదో ఒకటి ట్రీ షేప్లో ఒకటేమో ఫిష్ లాగా అలా వచ్చింది అని ఏదో ట్రై చేశాను గార్నిషింగ్ కింద.
మీకు ఎలా అనిపించింది ఇది? అలాగే ఇది ఆనియన్ అలాగే నిమ్మకాయతో అలాగా మనం తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.